చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న 152వ చిత్రం ఆచార్య. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ధర్మస్థలిలో సాధువులు గ్రామ ప్రజలు నిలబడి ఉండగా ఎర్ర కండువా ధరించి కత్తితో శత్రువులపై పోరాడుతున్న చిరంజీవిని మోషన్ పోస్టర్లో చూపించారు. ధర్మం కోసం ఓ కామ్రేడ్ చేస్తున్న అన్వేషణ అంటూ కొరటాల శివ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. కొనితెల ప్రొడక్షన్స్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణి శర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఆచార్య షూటింగ్ కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే చిరు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్గా కనిపిస్తారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతాడని టాక్ వినిపిస్తుంది. తాజా మోషన్ పోస్టర్ చూస్తుంటే కథ అదేనని అర్థమవుతుంది. అయితే కొరటాల శివ టేకింగ్, చిరంజీవి నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్ చరణ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అటు కొరటాల ఇటు చిరు పలు సందర్భాల్లో చెప్పారు.